మోనోలిత్ అంటే ఏక శిల విగ్రహం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వార్త. రోజుకో చోట ప్రత్యక్షమవుతున్న ఈ లోహ స్తంభం మేధావులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఎవరైనా కావాలని చేస్తున్న పనా, లేదా అంతరిక్షవాసులు అంటే ఏలియన్స్ సంకేతమా అనేది అర్థం కాక అంతా జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటివరకు ఈ మోనోలిత్ చాలా ప్రాంతాల్లో ప్రత్యక్షమైంది. తొలుత ఈ మోనోలిత్ అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో కనిపించింది. ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ డివిజన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ కు చెందిన సిబ్బంది హెలికాప్టర్లో వెళ్తుండగా ఎడారిలో ఏదో వస్తువు మెరుస్తూ కనిపించింది. దాని వద్దకు వెళ్లి పరిశీలించగా త్రికోణంలో ఉన్న ఎత్తైన స్తంభం కనిపించింది. అయితే అది ఎవరు ఎప్పుడు ఎలా ఏర్పాటు చేశారనే విషయంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీసం రవాణా సదుపాయం కూడా లేని ఆ ప్రాంతంలోకి అంత బరువైన స్తంభాన్ని ఎలా తెచ్చారనేది అప్పట్లో మిస్టరీగా మారింది. ఎంతో నురుకుగా మెరుస్తున్న ఈ మోనోలిత్ను తర్వాత రోజు కొంతమంది వ్యక్తులు అక్కడి నుంచి దాన్ని తొలగించారు. దీంతో దాన్ని ఎవరో కావాలనే ఏర్పాటు చేసి ఉంటారని భావించారు. ఆ తర్వాత ఇలాంటి స్తంభం కాలిఫోర్నియా మరియు రోమానియాలో ప్రత్యక్షం కావడం గమనార్హం. తాజాగా డిసెంబర్ 6 తేదీన ఒకేసారి 2 దేశాల్లో ఈ మోనోలిత్లు ప్రత్యక్షమయ్యాయి. వీటిలో ఒకటి ఇంగ్లాండ్లోని ఐల్ ఆఫ్ వైట్లో ప్రత్యక్షం కాగా మరొకటి ఫ్రైస్ల్యాండ్లో కనిపించింది. ఇవి రెండూ కొద్ది రోజుల కిందట ఉటా రెడ్ రాక్ ఎడారిలో కనిపించిన మోనోలిత్ తరహాలోనే ఉండటం గమనార్హం. ఇంగ్లాండ్లో గల ఐల్ ఆఫ్ వైట్ దీవిలో టామ్ డన్ఫార్డ్ అనే వ్యక్తి తన కుక్కను వాకింగ్కు తీసుకెళ్తుండగా మోనోలిత్ కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన టామ్ స్థానిక అధికారులకు సమాచారం అందించాడు. ఈ సందర్భంగా అతడు ఆ స్తంభం చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూశాడు. అయితే అది ఎంతో లోతులో పాతిపెట్టలేదు. పైగా ఆ మోనోలిత్ను చెక్కతో తయారు చేశారని, 3 వైపులా అద్దాలు ఉన్నాయని టామ్ తెలిపాడు. ఇది ఏలియన్స్ పనా లేదా ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ కింద ఈ పని చేస్తున్నారా అనేది తెలీదు, కాని 2020లో ఎలాంటి పనులైనా జరగొచ్చు అని టామ్ తెలిపాడు. మరి ఈ మోనోలిత్లను ఏర్పాటు చేస్తోందెవరు? ప్రజలు ఊహిస్తున్నట్లు నిజంగానే ఇది గ్రహాంతరవాసుల పనా లేదా ఏదైనా ఆర్ట్ ప్రమోషనా? దీనిపై మీరేమంటారో కామెంట్ చెయ్యండి.